వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ రైతుల ప్రయోజనాల కోసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మింత తలపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు మంత్రి కురసాల కన్నబాబు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పియూసీ చైర్మన్ చిర్లా జగ్గిరెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాలతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం యార్డులో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను వారు పరిశీలించి ఈ కేంద్రాలకు ఎరువులు, పురుగు మందులు తరలించే వాహనాలను ప్రారంభించారు. అదేవిధంగా యార్డుకు వచ్చే అరటి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అరటి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో పాటు పలు చర్యలు తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, మాజీ జెడ్పీటీసీ శాఖ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధైర్యమైన నాయకుడు ఉన్నప్పుడు ఈ రైతు వెనక్కి తిరిగి చూసుకుని కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను చాలా బలోపేతం చేస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడమే కాదు, అక్కడికి అవసరమైన సబ్సిడీ విత్తనాలతో సహా మొత్తం అన్ని అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వాటిని రైతు విజ్ఞాన కేంద్రాలుగా డెవలప్ చేస్తున్నాం. ఆధునాతన పద్ధతులు ఏమొస్తున్నాయి, అధునాతనంగా ఎలాంటి మెలుకులు అనుసరిస్తే ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతాం, వీటన్నింటినీ కూడా అక్కడ శిక్షణ ఇవ్వబోతున్నాం. పొలం బడి కార్యక్రమాలు తీసుకుని వాటన్నింటినీ దానికి అనుసంధానం చేస్తాం. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన శిక్షణ అక్కడే ఇస్తాం. భవిష్యత్తులో ఆర్పీకేలన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలన్నీ మార్కెట్ కేంద్రాలుగా కూడా ఉండబోతున్నాయని చెప్పి సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఇదే కాకుండా ప్రతి గ్రామంలోని ఒక గ్రేడింగ్ అండ్ సార్టింగ్ సెంటర్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం, మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. మన ఉత్పత్తులు, మనం పండించిన ఏ పంట అయినా సరే గ్రేడింగ్ చేసుకుని అక్కడే ప్యాకింగ్ చేసుకుని నాణ్యతని ఇంకా పెంచి అధిక ఆదాయాన్ని పొందేందుకు రైతులకు ఉచితంగా సేవలు అందించడానికి ఈ గ్రేడింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాము. మీ ప్రతి గ్రామంలో కూడా వచ్చే ఒక ఏడాది కాలంలో ఈ గ్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన సన్నాహాలు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాదు, ఇప్పుడే పెద్దలు జగ్గిరెడ్డి గారు కూడా చెప్పారు, ఒక ప్రయోగశాలకి శంకుస్థాపన చేస్తాం. ఇకపై ఎవరైనా సరే విత్తనం అమ్మాలన్నా, ఎరువులు అమ్మాలన్నా, పురుగు మందులు అమ్మాలన్నా ప్రభుత్వ ప్రయోగశాలలో టెస్ట్ చేయించి తనిఖీల తర్వాత అవి నాణ్యమైనని ముద్ర వేయించుకుని ఆ తర్వాత మాత్రమే తీసుకొచ్చి రైతులకు అందాలి, అందించాలి. అంతే తప్ప అది రైతు భరోసా కేంద్రంలో కావచ్చు, ప్రైవేటు డీలర్ కావచ్చు, ఎక్కడైనా సరే నాణ్యత లేనివి అమ్మితే నేరుగా అలాంటి వారిపై కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మిన నాయకుడిగా, నాన్న ఒక అడుగు ముందుకేస్తే రైతుల కోసం నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పిన నాయకుడిగా, ఇవాళకి రైతు బంధువు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. కానీ ఇవాళ తండ్రిని మించిన తనయుడిగా రైతుల కోసం పోరాటం చేస్తున్న, పనిచేస్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఇదే కాదు,